ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 7వ మంగళవారము. పరీక్షకు సిద్ధముగా నుండుము. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. కుమారా, నీవు దేవుని సేవింపగోరెదవేని పరీక్షకు సిద్ధముగా నుండుము. చిత్తశుద్ధితో పట్టుదలతో మెలుగుము. ఆపదలు వచ్చినప్పుడు నిబ్బరముగా నుండుము. ప్రభువును ఆశ్రయింపుము, ఆయనను విడనాడకుము. అప్పుడు నీ జీవితాంతమున విజయమును పొందుదువు. నీకెట్టి ఆపదలు వచ్చినా వానినెల్లా అంగీకరింపుము. శ్రమలు కలిగినను సహనముతో ఉండుము. కుంపటిలో పుటము వేయుట బంగారమునకు పరీక్ష, శ్రమలకు గురియగుట నరునికి పరీక్ష. ప్రభువును నమ్మెదవేని ఆయన నిన్ను కాపాడును. రుజుమార్గమున నడుచుచు ప్రభువును విశ్వసింపుము. దైవభీతి కలవారందరూ ప్రభుని దయ కొరకు వేచియుండు. ఆయనను విడనాడదరేని మీరు తప్పక నశించెదరు. దైవభీతి కలవారందరూ ప్రభుని నమ్ముడు, మీరు బహుమతిని పొందెదరు. దైవభీతి కలవారందరూ శుభములను ఆశింపుడు. ప్రభువు నుండి కరుణ నిత్యానందమును పొందుదు. పూర్వతరములను పరిశీలించి చూడుడు. ప్రభువును నమ్మిన వాడెవడైనా భంగపడెనా? నిరంతర దైవభీతి కలవాణిని ఎవనైనను ప్రభువు చేయి విడిచెనాం? తనకు మొరపెట్టిన వాణిని ఎవనైనను ఆయన అనాధారము చేసెనా? ప్రభువు దయా కనికరము కలవాడు. ఆయన మన పాపములను మన్నించును, ఆపదల నుండి మనలను కాపాడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 30వ వచనము నుండి 37వ వచనము వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలియా ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియరాదని ఆయన కోరిక. ఏలయన మనుషుకుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు, కాని మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానుడగును అని తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కఫర్నాముకు వచ్చిరి. అందుకు ఇంట ప్రవేశించిన పిదప యేసు శిష్యులను, మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుండిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదించుకుని ఇండుటచే వారు ప్రత్యుత్తరమియ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటివాడు కాగోరును వాడు అందరిలో చివరివాడై అందరుకు సేవకుడుగా ఉండవలయును అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఏ ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడగును. నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.